ది బెస్ట్ అకాడమీ. వెల్కమ్ టు హరీష్ అకాడమీ ఆన్లైన్ క్లాసెస్. దిస్ ఇస్ విజయ్ కుమార్ సార్, ఫ్యాకల్టీ ఆఫ్ ఎకానమీ. ఈ వీడియోలో ఎపిపిఎస్సి ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి ఫస్ట్ యూనిట్లోని ఒక సప్లిమెంట్ హెడింగ్ అయినటువంటి ఎకనమిక్ రిఫార్మ్స్, ఆర్థిక సంస్కరణలు అనేటువంటి టాపిక్ గురించి డిస్కషన్ చేద్దాము. మనకు ఆర్థిక సంస్కరణలు అనేటువంటిది ఒక సపరేట్ యూనిట్ అయినప్పటికీ, ఎపిపిఎస్సి వారు సిలబస్ని డిజైన్ చేయడంలో భాగంగా ఈ యూనిట్ని ఫస్ట్ యూనిట్లో ఒక సప్లిమెంట్ హెడ్డింగ్ కింద తీసుకోవడం జరిగింది. మనకందరికీ తెలుసు, ఎపిపిఎస్సి వారు గ్రూప్ 2 ఎగ్జామ్లో భాగంగా మెయిన్స్ పేపర్లో ఎకానమీని పేపర్ 2లో భాగంగా 75 మార్కులకు అందుబాటులో ఉంచారు. ఈ పేపర్ 2లోని పార్ట్ ఏ ఇండియన్ ఎకానమీ అండ్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ చేర్చుతూ, పార్ట్ బిలో సైన్స్ అండ్ టెక్నాలజీ అనేటువంటి పార్ట్ను జత చేశారు. సో మొత్తానికి పేపర్ 2లో ఇండియన్ ఎకానమీ, ఆంధ్రప్రదేశ్ ఎకానమీ కలిపి 75 మార్కులు, అలాగనే సైన్స్ అండ్ టెక్నాలజీ కలిపి ఒక 75 మార్కులను తీసుకుంటే మొత్తం కలిపి 150 మార్కులు అవుతున్నాయి. 150 మార్క్స్ ఎపిపిఎస్సి గ్రూప్ 2 మెయిన్స్లో భాగంగా అడగబోతున్నారు. రీసెంట్గా మనకు ఎపిపిఎస్సి వారు గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ను నిర్వహించి 1:100 చొప్పున విద్యార్థులను ఎంపిక చేస్తామని ప్రకటన చేయడం కూడా జరిగింది. సో ఇందులో భాగంగా విద్యార్థులు మెయిన్స్కు ప్రిపరేషన్ స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది. మరి ఎందుకోసం ఈ మెయిన్స్లో భాగంగా ఎకానమీని చదువుకోవాలి, ఈ ఎకానమీ కూడా ఇండియన్ ఎకానమీ మరియు ఆంధ్రప్రదేశ్ ఎకానమీని చదవవలసి ఉన్నది. సో ఇప్పుడు మనం ఇండియన్ ఎకానమీలో భాగంగా ఫస్ట్ యూనిట్లో ఒక సప్లిమెంట్ హెడ్డింగ్ అయినటువంటి ఆర్థిక సంస్కరణలు అనేటువంటి టాపిక్ని డిస్కషన్ చేయబోతున్నాం. అసలు యాక్చువల్లీ ఈ ఆర్థిక సంస్కరణలు అనేటువంటి టాపిక్ ఆ ఫస్ట్ యూనిట్లో ఎక్కడ ఉంచబడింది అంటే, మనకు పేపర్ 2లో 150 మార్కులకు గాను సెక్షన్ ఏలో ఇండియన్ అండ్ ఎకానమీ అని చెప్పేసి పెట్టడం జరిగింది. ఇందులో ఇండియన్ ఎకానమీతో పాటు ఏపీ ఎకానమీ కూడా ఉన్నది. ఇండియన్ ఎకానమీలో 3 యూనిట్లను, అలాగనే ఏపీ ఎకానమీలో ఒక 2 యూనిట్లను జత చేయడం జరిగింది. ఆ 2 యూనిట్లను కూడా మనం పరిచయం చేసుకుందాం. మనం ఇక్కడ ముందుగా ఇండియన్ ఎకానమీకి సంబంధించిన 3 యూనిట్లలో ఫస్ట్ యూనిట్ చూస్తే స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ, అలాగే ఎకనామిక్ ప్లానింగ్ అండ్ పాలసీ అని చెప్పేసి ఒక మెయిన్ హెడ్డింగ్తో ఇందులో ఒక యూనిట్ అని చెబుతున్నా, తెలియకుండానే ఇందులో 4 యూనిట్లు దాగి ఉన్నవి. మీరెవరు కూడా సిలబస్ తగ్గింది, ఒకప్పుడు ఎకానమీ అంటేనే 10 యూనిట్స్ ఉండేటువంటివి, ఇప్పుడు ఎకానమీ అంటే కేవలం 5 యూనిట్స్ చేశారని చెప్పేసి మీరు అలా సంతోషపడకండి. ఎందుకంటే ఒకప్పుడున్న 10 యూనిట్స్ ఇప్పుడున్న 5 యూనిట్స్కి సమానమే. సో ఎందుకంటే సిలబస్ అంతా కూడా ఒక 5 యూనిట్స్లోనే అక్కడక్కడక్కడక్కడ చేర్చడం జరిగింది. కాబట్టి ఇదివరకు మీరు గ్రూప్ 2లో భాగంగా ఎకానమీలో ఎంత సిలబస్ చదివే వాళ్ళు, ఇప్పుడు కూడా ఖచ్చితంగా అంతే సిలబస్ చదవాలి. కాకపోతే ఇంతకుముందుకు 150 మార్క్స్ చదివే వాళ్ళు అదే సిలబస్ను, ఇప్పుడు ఆ సిలబస్ని 75 మార్క్స్ చదువుతున్నారు తప్ప ఇందులో సిలబస్ ఎక్కడ ఏమీ తగ్గలేదు. ఒకటి అర కొద్దిగా తగ్గితే తగ్గిందేమో, కానీ మాక్సిమం అదే సిలబస్ 5 యూనిట్స్లోనే అక్కడక్కడక్కడక్కడ చేర్చడం జరిగింది. అందులో ఫస్ట్ యూనిట్లో చూడండి, మీకు మనకు 4 యూనిట్లు ఉన్నాయి. అందులో ఒక యూనిట్ ఏంది సార్ అంటే నేషనల్ ఇన్కమ్ అనేటువంటి టాపిక్ ఉంది. ఇందులో నేషనల్ ఇన్కమ్ అనేటువంటిది ఒక సపరేట్ టాపిక్, అలాగనే ఇక్కడ మనకు ఉన్నటువంటి మరొక టాపిక్ ఎకనామిక్ గ్రోత్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ అనేటువంటి ఇంకొక టాపిక్, ఆర్థిక వృద్ధి ఆర్థిక అభివృద్ధి అనే ఒక టాపిక్ ఉంది. అలాగనే స్ట్రాటజీ ఆఫ్ ప్లానింగ్ ఇన్ ఇండియా అంటే భారత పంచవర్ష ప్రణాళికలు చదవాలి. దీంతోపాటు ఈ భారత పంచవర్ష ప్రణాళికలకు ఇదివరకు ఉన్నటువంటి సిలబస్లో న్యూ ఎకనామిక్ రిఫార్మ్స్ కూడా గతంలో కలపబడి ఉండేది ప్రణాళికల టాపిక్. ఇప్పుడు కూడా ప్రణాళికల టాపిక్ని కలుపుకొని ఆర్థిక సంస్కరణలు చదువుకోవాలి. మరి దీంతోపాటు మరొక యూనిట్ ఏం సార్ అంటే డీసెంట్రలైజేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ రిసోర్సెస్, నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ దేశంలో ఉన్నటువంటి ఆర్థిక వనరులను డీసెంట్రలైజ్ చేయడంలో భాగంగా ఎలా పనిచేస్తుంది అనేది ఇక్కడ మనం డిస్కషన్ చేయాలి. సో ఇక్కడ మాట్లాడుకుంటే మొత్తంగా ఎకనామిక్ రిఫార్మ్స్ను అండ్ స్ట్రాటజీ ఆఫ్ ప్లానింగ్ ఇన్ ఇండియా అనే టాపిక్ని కనుక వేరు తీసుకున్నట్టు చూసినట్లయితే మొత్తం 5 యూనిట్లు అవుతాయి. ఎకనామిక్ రిఫార్మ్స్ అండ్ ప్లానింగ్ ఇన్ ఇండియా ఆ రెండు కలిపి మనం మాట్లాడుకుంటే ఒక యూనిట్గా తీసుకుంటే మొత్తం 4 యూనిట్లు. సో నేషనల్ ఇన్కమ్ ఒక యూనిట్, ఎకనామిక్ గ్రోత్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ 2 యూనిట్, స్ట్రాటజీ ఆఫ్ ప్లానింగ్ ఇన్ ఇండియా అండ్ న్యూ ఎకనామిక్ రిఫార్మ్స్ 1991 ఇది 3 యూనిట్. అలాగనే ఒకవేళ దీన్ని విడగొట్టుకుంటే ప్లానింగ్ 3 యూనిట్ అవుతుంది, ఎకనామిక్ రిఫార్మ్స్ అనేటువంటిది 4 యూనిట్ అవుతుంది. అలాగే డీసెంట్రలైజేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ రిసోర్సెస్
నీతి ఆయోగ్, ఇది 5వ యూనిట్గా నేషనల్ ఇన్కమ్ను మన ప్లానింగ్ ఇన్ ఇండియాను ఎకనమిక్ రిఫార్మ్స్ కలుపుకుంటే అది 4వ యూనిట్గా కనపడుతుంది. అంటే ఒక్క ఫస్ట్ యూనిటే మీకు 4 యూనిట్లకు సమానం, గట్టిగా మాట్లాడితే 5 యూనిట్లకు సమానం. కాబట్టి ఇది అంత ఆశమాష వ్యవహారం కాదు. ఒక్క యూనిట్లోనే ఎన్ని చాప్టర్లు చేర్చారంటే మనం ఎంత ఎలాబరేట్గా చదువుకోవాలనో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. సో ఈ వీడియోలో మనము న్యూ ఎకనమిక్ రిఫార్మ్స్కు సంబంధించినటువంటి డిస్కషన్ చేయబోతున్నాం. అలాగే మీకు ఎవరికైనా సరే ఈ ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ కావాలనుకుంటే మనకు హరీష్ అకాడమీ ఆన్లైన్ యాప్ ఏదైతే ఉందో ఈ హరీష్ అకాడమీ యాప్లో మనకు ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ అందుబాటులో ఉంది. ఈ ఇండియన్ ఎకానమీలో మనకు 3 యూనిట్లు డిస్కషన్ చేయబడతాయి. ఇది సాదాసిద వ్యవహారం ఏం కాదు, పేరుకు 3 యూనిట్లుగా ఉన్న దీంతో తెలియకుండానే చాలా చాలా యూనిట్లు సప్లిమెంట్ టాపిక్స్ కింద అక్కడక్కడ చేర్చబడి ఉన్నవి. సో ఇవి ఇప్పుడే మనకు రికార్డింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నేషనల్ ఇన్కమ్ టాపిక్ అందులో మీకు యాప్లో కనబడుతుంది, అలాగే గ్రోత్ అండ్ డెవలప్మెంట్ టాపిక్ కూడా అందులో కనబడుతుంది, బ్యాంకింగ్ టాపిక్ కూడా మనకు కనబడుతుంది. ఇంకా రిమైనింగ్ కొద్ది చాప్టర్లు ఉన్నాయి, అవి కూడా మనకు 1 మంత్లోనే ఇవి మీకు ఫుల్ఫిల్ చేయడం జరుగుతుంది ఈ హరీష్ అకాడమీ ఆన్లైన్ యాప్ ద్వారా. మీకు విజయసార్ యొక్క ఎకానమీ ఇండియన్ ఎకానమీ ఫుల్ కోర్స్ కావాలనుకుంటే హరీష్ అకాడమీ ఆన్లైన్ యాప్ ద్వారా మీరు పొందవచ్చు. అలాగనే దీనికి సంబంధించినటువంటి ఫుల్ అప్డేట్ బుక్ కూడా మీకు ఏప్రిల్ 1st వీక్లో రాబోతుంది. ఇప్పుడే ఎందుకు ఇవ్వట్లేదు సార్ అంటే గుర్తుంచుకోవాలి మిత్రమా, ఫైనాన్షియల్ ఇయర్ అనేటువంటిది మనకు 1 ఏప్రిల్తో స్టార్ట్ అవుతుంది, 31 మార్చ్తో ఎండ్ అవుతుంది. 1 ఏప్రిల్ టు మార్చ్ 31 మధ్య ఫైనాన్షియల్ ఇయర్ క్లోజ్ అవుతుంది. అది కూడా మనకు 2023-24 ఫైనాన్షియల్ ఇయర్ క్లోజ్ అవుతుంది. కాబట్టి మనకు ఈ ఫైనాన్షియల్ ఇయర్ మార్చ్ 31తో పూర్తయితే మనకు కొత్త డేటా అందుబాటులోకి వస్తుంది. ఇంకా ఏమన్నా మనకు కావాల్సినటువంటి ఆల్రెడీ బడ్జెట్స్ వచ్చినాయి, అలాగనే ఇండియన్ ఎకానమీ ఏ రివ్యూ అనే రిపోర్ట్ వచ్చింది, నేషనల్ ఇన్కమ్ సంబంధించిన రిపోర్ట్స్ వచ్చినాయి. వాటన్నింటినీ కూడా పుస్తకంలో ఆల్రెడీ జత చేయడం జరిగింది. అలాగనే ఇంకా రాబోయేటువంటి వివిధ డిపార్ట్మెంట్స్ యొక్క రిపోర్ట్ను కూడా తీసుకుని మార్చ్ 31 తర్వాత అంటే 1 ఏప్రిల్ మన ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి పుస్తకం మార్కెట్లో అందుబాటులోకి రాబోతుంది ఎపిపిఎస్సి విద్యార్థులకు సంబంధించి. ఇంకెవరైనా మీరు ఆ ప్రాక్టీస్ బిట్లు ప్రాక్టీస్ చేయాలనుకుంటే విజయసార్ ఎకానమీ యాప్ అనే ఒక యాప్ ఉంది, మీరు గూగుల్ ప్లేస్టోర్కి వెళ్తే విజయసార్ ఎకానమీ యాప్లో మీరు ఈ ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ పేపర్స్ని మీరు పొందవచ్చు, ప్రాక్టీస్ చేయవచ్చు. సో ఇంకా మన ఆంధ్రప్రదేశ్ ఎకానమీకి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ కూడా అప్లోడ్ చేస్తాం, మార్చ్ 31 తర్వాత అప్లోడ్ చేస్తాం. ఎందుకంటే ఎక్కువ డేటా ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అంతా కూడా సర్వే బడ్జెట్ల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మార్చ్ 31 తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎకానమీ పేపర్లు కూడా అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాం. ఇప్పటికైతే ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి పేపర్లు మీకు ఆ విజయసార్ ఎకానమీ యాప్లో అందుబాటులో ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, మరి ఏపీ ఎకానమీకి సంబంధించినటువంటి సిలబస్ ఏమున్నది? ఏపీ ఎకానమీకి సంబంధించిన సిలబస్ చూస్తే స్ట్రక్చర్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అండ్ పబ్లిక్ ఫైనాన్స్ అనే ఒక యూనిట్ చేర్చారు, అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్స్, ఇండస్ట్రియల్ సెక్టర్ అండ్ సర్వీస్ సెక్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే పేరుతో ఇంకొక యూనిట్ ఉంది. ఈ 2 యూనిట్లు మనం డిస్కషన్ చేయము, ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి 3 యూనిట్లు డిస్కషన్ చేస్తాం. సో ఏపీ ఎకానమీ అనేటువంటిది మ్యాక్సిమం సర్వే బేస్డ్ ఎకానమీ, మొత్తం డేటా బేస్డ్ ఎకానమీ. సో దీన్ని మనం మ్యాక్సిమం సర్వేల నుంచి తీసుకోవాలి, టైం సరిపోకపోవచ్చు అనే ఉద్దేశంతో మనం ఇండియన్ ఎకానమీ వరకు డీల్ చేస్తున్నాం. విద్యార్థుల పుస్తకం ద్వారా దాన్ని మీరు పొందవచ్చు. సో మనం ఈ యూనిట్లో మనం ఇప్పుడు ఈ వీడియోలో ఏం డిస్కషన్ చేస్తున్నాం సార్ అంటే న్యూ ఎకనమిక్ రిఫార్మ్స్ 1991 డిస్కషన్ చేస్తున్నాం. సో మరి న్యూ ఎకనమిక్ రిఫార్మ్స్ 1991 ఏం చెప్తుంది సార్ అంటే ఇది భారతదేశం యొక్క ఆర్థిక గతిని దిశను మార్చినటువంటివి ఈ ఆర్థిక సంస్కరణలు. ఆర్థిక సంస్కరణలు అనేటువంటి పదానికి కరెక్ట్ మీనింగ్ ఏంటంటే మన ఆర్థిక వ్యవస్థను చక్కగా చేసుకోవడము అని అర్థం వస్తుంది. మరి 1991 కన్నా ముందున్నటువంటి విధానాలకి 1991 తర్వాత భారత్లో వచ్చినటువంటి విధానాలకి స్పష్టమైనటువంటి మాధ్య మార్గంగా మనకు ఆర్థిక సంస్కరణలు నిలుస్తాయి. మరి ఎందుకు మన ఆర్థిక వ్యవస్థను సంస్కరించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది 1991 అంటే 1991 కన్నా ముందు భారత్లో ప్రవేశపెట్టబడినటువంటి ఆర్థిక విధానాలు సరైనటువంటి ఫలితాన్ని ఇవ్వలేదు. అంటే గత ప్రభుత్వాలు వ్యవసాయ విధానాలు ప్రవేశపెట్టాయి 1991 కన్నా ముందు, అలాగనే పారిశ్రామిక విధానాలు ప్రవేశపెట్టబడ్డాయి, ఇంకా కోశ విధానాలు అంటే బడ్జెట్కి సంబంధించి పనులకు సంబంధించిన విధానాలు, అంతర్జాతీయ వర్తక విధానాలు ఎన్ని ప్రవేశపెట్టినా ఇవి సరి అయినటువంటి ఫలితాన్ని ఇవ్వలేదు భారతదేశంలో. అందుకే ఆర్థిక విధానాలలో ఉన్న లోపాలన్నీ సరిచేస్తూ వాటిని సడలిస్తూ ప్రైవేటీకరిస్తూ
ప్రపంచీకరిస్తూ కొత్త ఆర్థిక వ్యవస్థను ప్రవేశపెట్టడంలో భాగంగా 1991లో తీసుకురాబడ్డవే ఈ ఆర్థిక సంస్కరణలు. అయితే మన ఆర్థిక వ్యవస్థ బాగలేదు అని ఎలా చెప్పగలుగుతున్నాం? ఎందుకు 91 నాటికి మన ఆర్థిక పరిస్థితి బాగా డౌన్ అయింది, క్షీణించింది అని అంటే దాని వెనకాల ఉన్నటువంటి కొంత నేపథ్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. గట్టిగా మాట్లాడాలంటే పతనానికి అడుగు దూరంలో భారత్ అంతర్జాతీయ రుణాల ఊబిలో చిక్కుకొని అగ్రదేశాల ఆధిపత్యంలో నలిగిపోవడానికి అడుగు దూరంలో నిలిచిపోయినటువంటి భారతదేశాన్ని అప్పటి భారత ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు, అప్పటి ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి మన్మోహన్ సింగ్ గారు ఇద్దరు కలిసి ఆర్థిక వ్యవస్థను చాలా చాకచక్యంగా గట్టెక్కించడం జరిగింది. దీంతో పతనానికి అడుగు దూరంలో నిలిచిపోయిన భారత్కు ఒక సువర్ణాక్షరాలతో లిఖిస్తూ ఒక కొత్త ఆర్థిక వ్యవస్థను భారతీయులకు పరిచయం చేయడం జరిగింది. ఈరోజు మీరు హైటెక్ ప్రపంచాన్ని చూస్తున్నారు, ప్రపంచ వస్తువుల్ని భారత్లు వినియోగిస్తున్నారు, అత్యంత ఖరీదైన విలాసవంతమైన మన్నిక గల వస్తువులు ఈ రోజు మీ చేతుల్లో ఆడుతున్నాయి అంటే దానికి కారణం అప్పట్లో పివి నరసింహారావు గారు అపర చాణిక్యుడిగా రాజకీయ నైపుణ్యం చూపించి ఆ రోజు మన ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించాడు. అలాగనే మన్మోహన్ సింగ్ గారు ఆ సమయంలో భారత ఆర్థిక వ్యవస్థలో పెను సవాళ్లను ఎదుర్కొంటూ వ్యవస్థను ఎలా ముందుకు నడిపించాలో, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలకు పోటీల భారత్ ను ఎలా నిలపాలో ఆ రోజు ఆయన చూపించినటువంటి తెగవ ఈ రోజు మన విలాసవంతమైన జీవన ప్రమాణానికి సూచి అని చెప్పవచ్చు. మహనీయులు పివి నరసింహారావు గారు, మహనీయులు మన ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి అప్పట్లో మన్మోహన్ సింగ్ గారు ఈ రోజు మనకు అద్భుతమైనటువంటి జీవన విధానాన్ని అందించి వెళ్ళడం జరిగింది. అయితే 1991 వరకు ముందు అనుసరించినటువంటి ప్రధానమైన విధానం ఏంది సార్ అంటే, భారతదేశంలో సామ్యవాద వ్యవస్థ ఉండాలి, ప్రైవేటు పెట్టుబడులు ఉండకూడదు, విదేశీ సంస్థలు భారత్లోకి రాకూడదు. ఇవి ప్రధానమైనటువంటి లక్షణాలు. విదేశీ వస్తువులు భారత్లోకి రాకూడదు, విదేశీ పెట్టుబడులు భారత్లో జరపకూడదు. అలాగనే భారత్లో ఉండేటువంటి వస్తువుల్ని కూడా అంత ఈజీగా ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేయడానికి వీలు లేదు. ఇలాంటి కండిషన్ 1991 కన్నా ముందు ఉండేది. ఎందుకు సార్ అంటే, విదేశీ పెట్టుబడులు భారత్లో గనక పెట్టుబడి చేయడానికి అవకాశం కల్పిస్తే భారతీయ సంస్థలకు ఇవి పోటీగా నిలిచి ఈ సంస్థలకు గిరాకీ పెరిగి మన సంస్థలు మూతపడతాయి. ఎందుకంటే 91 కన్నా ముందు ఉన్నటువంటి సంస్థలు మ్యాక్సిమం ప్రభుత్వ సెక్టర్లోనే ఉన్నాయి, గవర్నమెంట్ సెక్టర్లో ఉన్నాయి. కాబట్టి మన ప్రభుత్వ రంగ సంస్థలు మూతపడతాయి, మన కంపెనీలకు దివాలా తీసే పరిస్థితులు రోజులు వస్తాయన్న ఉద్దేశంతో విదేశీ సంస్థలకు భారత్లో అవకాశాన్ని ఇవ్వలేదు. మరి భారతీయ వస్తువులను ఇతర దేశాల మార్కెట్లో ఎందుకు అమ్మనివ్వలేదు అంటే, మనది అధిక జనాభా కలిగినటువంటి దేశం, మనం గనక మన దగ్గర ఉన్న వస్తువుల్ని ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితి చేస్తే మన దగ్గర చాలా లో కాస్ట్తో ప్రొడక్షన్స్ని అందించగలుగుతాం ప్రపంచానికి. దీనివల్ల ప్రపంచంలో మన వస్తువులకు గిరాకీ వస్తుందని భారత్లో ఉండేటువంటి వ్యాపారులు భారతీయులు ఉత్పత్తి చేసిన వస్తువుల్ని భారతీయులకు కాకుండా ప్రపంచ దేశాలకు అందిస్తే మన దగ్గర ఆ వస్తువుల కొరత ఏర్పడి వాటి ధరలు పెరిగే ప్రమాదం ఉంది. కాబట్టి సో ఎక్స్పోర్ట్స్ కూడా అంత ఈజీగా పర్మిషన్ ఇవ్వలేదు 1990 కన్నా ముందు. ఫలితంగా మనకి ఏమైంది సార్ అంటే, భారత్లో విదేశీ పెట్టుబడులు లేవు, ప్రైవేట్ పెట్టుబడులకు అంత ఈజీ అనుకూలత లేదు, అలాగనే భారతీయ ఉత్పత్తులకు ఇతర దేశాల మార్కెట్లు కూడా అంత ఈజీగా లభించేటువంటివి కావు. అలాంటి పరిస్థితుల్లో మన ఎగుమతులు ఏమో పెద్ద ఆశాజనకంగా ఉండేవి కావు, కానీ దిగుమతులు మాత్రం ఎంత కంట్రోల్ చేసినా అవి తగ్గేటువంటివి కావు. దిగుమతులు మీన్స్ మనకు పెట్రోలియం కావాలన్నా, ఆటోమొబైల్స్ కావాలన్నా, ఫర్టిలైజర్స్ కావాలన్నా, పెస్టిసైడ్స్ కావాలన్నా, అలాగనే ఇంజనీరింగ్ గూడ్స్ కావాలన్నా, ఎలక్ట్రానిక్స్ కావాలన్నా ఖచ్చితంగా వాటిని ఇంపోర్ట్ చేసుకోవాల్సిందే. ఇంకా గట్టిగా చెప్పాలంటే పెట్రోలియం ప్రొడక్ట్స్ భారత్కు చాలా నీడ్ అన్నమాట. వీటిని మన దేశంలో తయారు చేసుకోలేని పరిస్థితి, మనకి ఇంకా సెల్ఫ్ సఫిషియన్సీ లేదు, అప్పటికీ ఖచ్చితంగా ఇంపోర్ట్ చేసుకోవాలి. మరి ఇంపోర్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు మనకు డాలర్లు కావాలి. మరి ఈ డాలర్లు ఎక్కడి నుంచి వస్తాయి? మనకు విదేశీ పెట్టుబడులు మన ఇండియాకు వచ్చినాయి అనుకోండి, వాళ్ళు వచ్చేటప్పుడు డాలర్లు పట్టుకొచ్చి రూపాయలోకి మార్చుకుంటారు కాబట్టి మనకు డాలర్లు వచ్చేవి. కానీ విదేశీ పెట్టుబడులకు ఆ రోజు అంత అనుకూలత లేదు కాబట్టి విదేశీ పెట్టుబడులు లేవు. మరి డాలర్లు ఎలా రావాలి? ఒకటి, మన దేశంలో టూరిజం అయినా ఏమైనా డెవలప్ అయి ఉందా అప్పట్లో అంటే టూరిజం ఇంకా డెవలప్ కాలేదు. టూరిజం డెవలప్ అయి ఉంటే, విదేశీయులు భారత్లో విజిట్ చేస్తుంటే వారు డాలర్లను రూపాయలోకి మార్చుకుని మన ఇండియాలో టూరిజంలో భాగంగా వాళ్ళు విజిట్ చేస్తుంటే మనకు డాలర్లు వచ్చేవి. అప్పటికి టూరిజము లేదు, మనకున్నటువంటి ఏకైక ఆధారం ఏంటంటే ఎక్స్పోర్ట్స్. మనకు డాలర్లు కావాలనుకుంటే ఎక్స్పోర్ట్ చేసి సంపాదించుకోవాలి. మరి ఈ ఎక్స్పోర్ట్స్ అనేటువంటివి ఆ రోజు అంత ఆశాజనకంగా లేవు కాబట్టి మనకు సరిపడేంత డాలర్లు వచ్చేటువంటివి కావు. మరి ఇంపోర్ట్స్కు డాలర్లు కావాలంటే ఏం చేసేవాళ్ళం అంటే, మ్యాక్సిమం అప్పు చేసేవాళ్ళం, అంతర్జాతీయ విత్త సంస్థల వద్ద అప్పు చేసేవాళ్ళం. దీనివల్ల ఈ అప్పు రోజు రోజుకు పెరిగిపోయి అది పీకల దాకా తీసుకొచ్చింది.
ఇక లాస్ట్కి మన దగ్గర 1991 మార్చి నాటికి $1.2 బిలియన్ ఇది కనీసం ఒక 2 లేదా 3 రోజులు మహా ఎక్కువ అంటే మనం చూసుకుని ఖర్చు పెడితే ఒక 1 వారం రోజులకు మాత్రమే ఈ డాలర్లు సరిపోతాయి ఇంపోర్ట్స్ చేయడానికి. పెట్రోల్ రావాలన్నా, మిషన్ టూల్స్ రావాలన్నా, ఆటోమొబైల్స్ రావాలన్నా, ఎలక్ట్రానిక్స్ దిగుమతి చేసుకోవాలన్నా, ఎందుకంటే ఇవన్నీ మనం తయారు చేసుకునే వాళ్ళం కాదు, మనకు ఇంకా అంత టెక్నాలజీ లేదు, సఫిషియన్స్గా మనం ఇంకా అందులో పర్ఫెక్షన్ సాధించలేదు. వీటిని ఇంపోర్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి, వాటిని ఇంపోర్ట్ చేసుకోవాలంటే మన దగ్గర 1 వారానికి సరిపడేంత విదేశీ మారకపు నిల్వలే ఉన్నది. వీటితో మనం ఇన్స్టాల్మెంట్ విదేశీ అప్పులకు ఇన్స్టాల్మెంట్లు కూడా చెల్లించలేని పరిస్థితిలో ఆగిపోయినాం. మరి ఇలాంటప్పుడు భారతదేశంలో అప్పు కావాలి. ఇప్పుడు పెట్రోల్ రాకపోతే రవాణా వ్యవస్థ స్తంభించిపోతుంది, ఎలక్ట్రానిక్స్ రాకపోతే ఎలక్ట్రానిక్ రిలేటెడ్ కంపెనీలన్నీ కూడా మూతపడతాయి, ఆటోమొబైల్స్ రాకపోతే ఈ మోటార్ వెహికల్స్కి సంబంధించినటువంటి కంపెనీలన్నీ మూతపడతాయి, ఓకేనండి. అలాగనే పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్ రాకపోతే అగ్రికల్చర్ అంతా దివాలా తీస్తుంది. ఇవన్నీ కూడా మనం సొంతంగా తయారు చేసుకునే కెపాసిటీలో ఇండియా లేదు అప్పట్లో. ఇవన్నీ మ్యాక్సిమం ఇంపోర్ట్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి గతంలో ఉండేటువంటిది. మరి ఈ డాలర్లు లేకపోతే అవి ఆగిపోతాయి, అవి ఆగిపోతే ఇండియన్ ఎకానమీ స్టక్ అయిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో మన భారతదేశానికి $7 బిలియన్ అప్పు అవసరమైనది. ఈ $7 బిలియన్ ఉంటే ఎలాగోలా గట్టెక్కుదాం అన్న ఉద్దేశంతో అప్పటి భారత ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు, అలాగే ఆర్థిక శాఖ మంత్రి మన్మోహన్ సింగ్ గారు IMF దగ్గరికి వెళ్ళి $7 బిలియన్ విదేశీ మారకపు ద్రవ్యాన్ని ఆశించడం జరిగింది, అప్పు రూపంలో అడగడం జరిగింది. మరి గతంలో చేసినటువంటి అప్పులే ఇంకా తీర్పలేదు, మరి కొత్త అప్పు అంటే ఎలా ఇస్తుంది IMF? తిరిగి తీర్పగలరనే నమ్మకం ఉంటేనే ఇస్తుంది IMF. మరి అప్పటికే వీపీ సింగ్ ప్రభుత్వము, చంద్రశేఖర్ ప్రభుత్వము వీళ్ళు విమానాలల్లో హెలికాప్టర్లల్లో బంగారాన్ని ఆ UK సంబంధించినటువంటి కేంద్ర బ్యాంకులో తాకట్టు పెట్టి 1 కోట్ల రూపాయల అప్పు తీసుకురావడం జరిగింది. మన బంగారాన్ని UKకి సంబంధించి, బ్రిటన్కి సంబంధించినటువంటి కేంద్ర బ్యాంకు దగ్గర బంగారం తాకట్టు పెట్టి అప్పు తెచ్చినాం. ఇంకా తాకట్టు పెట్టడానికి మన దగ్గర ఏం లేదు. అందుకే IMF ముందు పిలిస్తే IMF ఒక మాట చెప్పింది, మీరు ఇప్పటి వరకు చేసినటువంటి అప్పులే చాలా ఎక్కువగా ఉన్నవి, వాటికి ఇన్స్టాల్మెంట్ కూడా కట్టలేని పరిస్థితిలో ఉన్నారు, ఈరోజు కొత్తగా $7 బిలియన్ తీసుకపోతే వాటిని ఎట్లా తీరుపుతారు, మాకు దానికి సంబంధించినటువంటి కరెక్ట్ ప్లాన్ చెప్తేనే మీకు అప్పు ఇస్తామంటే, గత్యంతరం లేని పరిస్థితిలో మనం ఏం చెప్పామంటే మేము విదేశీ పెట్టుబడులకు అవకాశం కల్పిస్తాం, అంటే ప్రపంచీకరణను ఇండియాలో ఇంట్రడ్యూస్ చేస్తాము. దీనివల్ల విదేశీ పెట్టుబడులు భారత్లోకి వస్తుంటే వారు డాలర్లను రూపాయలోకి తీసుకొచ్చి ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, ఆ రకంగా వచ్చేటువంటి డాలర్లతో మేము మీ దగ్గర తీసుకున్న అప్పును తీర్పుతాము. మరి అలాగనే వాళ్ళు ఇంకా 2 సజెషన్ చేశారు, మీ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయండి, ఎందుకంటే ప్రభుత్వ రంగ సంస్థలు అవి ఎక్కువ కాలం పాటు లాభాలతో నడవలేదు, వాటిని మెయింటెనెన్స్ చేయడము అంత ఈజీ కాదు. ప్రపంచంలో సామ్యవాద దేశాలన్నీ క్రమంగా పతనమవుతున్నాయి. 1990 రష్యా కూడా విచ్ఛిన్నమైంది. గొప్ప సామ్యవాద ఆర్థిక వ్యవస్థ, ప్రపంచంలో ఒక వెలుగు ఉంది, ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచినటువంటి ఒక రష్యానే ఈరోజు పతనమైంది. మరి సామ్యవాదంలో పర్ఫెక్షన్లో ఉన్న రష్యానే ఆ గతి అయితే మరి మీకు కూడా ఇంకా సామ్యవాదంలోకి వెళ్ళాలనుకుంటున్నారు, మరి మీరు భవిష్యత్తులో ఏం కాబోతున్నారో ఒకసారి ఊహించుకోండి. మీరు సామ్యవాదంలోకి వెళ్తే రష్యాకు పట్టిన గతే మీకు పడుతుంది. చైనా ఆల్రెడీ సామ్యవాద వ్యవస్థగా ఉండి 1978 చాలా సంస్కరణలు చేపట్టి ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, అలాగనే సరళీకరణలోకి అడుగుపెట్టింది. చైనా మేల్కొన్నది, మీరు ఇంకా మేల్కోలేదు. అలాగనే బ్రిటన్ కూడా ఈ పరిస్థితులు అర్థం చేసుకుని అది కూడా ప్రైవేటీకరణ వైపు అడుగుపెట్టింది. అది కూడా మీలాగనే ఒక మిశ్రమ ఆర్థిక వ్యవస్థగా ఉన్నది. ప్రపంచంలోనే మొట్టమొదటి మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటేనే బ్రిటన్. అలాంటి బ్రిటనే సామ్యవాదానికి ప్రియారిటీ ఇచ్చే పెద్ద పెద్ద కంపెనీలను కూడా అది ప్రైవేటీకరణ చేస్తుంది. మీరు కూడా ప్రైవేటీకరణ చేయండి, ఉత్పత్తి పెరుగుతుంది, ప్రైవేట్ సంస్థలు కష్టపడి పనిచేస్తాయి, లాభాల కోసం పనిచేస్తాయి, ఫలితంగా ఉత్పత్తిని పెంచుతాయి. దేశంలో ఎప్పుడైతే ఉత్పత్తి ఉంటుందో వాటిని ఇతర దేశాలకు ఎగుమతి చేసుకోవచ్చు. ఎగుమతి చేసుకోవడం ద్వారా మనకు అంతో ఇంతో విదేశీ మారకపు ద్రవ్యం వస్తుంది, వచ్చినటువంటి డాలర్లతో మనకు కావలసిన ఇంపోర్ట్స్ చేసుకోవచ్చు, దేశానికి పరిశ్రమలకు అవసరమైనటువంటి ఆ ముడిసరుకును ప్రపంచం నుంచి ప్రజలకు అందించవచ్చు, దీనివల్ల ఎకానమీ బాగుంటుంది అని చెప్పి సలహా ఇవ్వడం జరిగింది IMF. అలాగనే భారతదేశంలో ప్రైవేట్ రంగం ఎదగనీయకుండా అడ్డుగా ఉన్న కఠినమైనటువంటి చట్టాలను కూడా సరళతరం చేయండి అని చెప్పడం జరిగింది. IMF చేసినటువంటి సలహాతో భారతదేశము ఆ సమయంలో $7 బిలియన్ అప్పు పొందాలంటే ఖచ్చితంగా IMF పెట్టినటువంటి కండిషన్లను ఒప్పుకోక తప్పలేదు. అందులో భాగంగానే భారతదేశంలో LPG లిబరలైజేషన్
ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అనేటువంటి ఒక కొత్త వరవడిని భారత్ లో ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. భారత ఆర్థిక విధానాలలోను చట్టాలలోను అడుగడుగున మనకు లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ కనపడుతుంది. ఇలా ఇంట్రొడ్యూస్ చేయడమే, భారత ఆర్థిక వ్యవస్థకు అనుగుణంగా ఈ మూడింటిని ఇంట్రొడ్యూస్ చేయడమే ఆర్థిక సంస్కరణలు. ఈ ఆర్థిక సంస్కరణల ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా మారిపోయింది. 1991 వరకు భారతదేశం సామ్యవాదం వైపు అడుగులు వేస్తూ నడిచింది. 1991 తర్వాత భారతదేశం పెట్టుబడిదారి వ్యవస్థ లక్షణాలను అందిపుచ్చుకున్నది. 91 ముందు భారత్ మిశ్రమ ఆర్థిక వ్యవస్థనే, 91 తర్వాత భారత్ మిశ్రమ ఆర్థిక వ్యవస్థనే. కాకపోతే గతంలో 80% పెట్టుబడులు ప్రభుత్వ రంగంలో ఉండేవి, 20% పెట్టుబడులు మాత్రమే ప్రైవేట్ రంగంలో ఉండేవి. కానీ 91 తర్వాత క్రమంగా ఏమైంది సార్ అంటే 80% పెట్టుబడులు ప్రైవేట్ రంగంలోకి పోయినవి. జస్ట్ ఓన్లీ అత్యంత ప్రాధాన్యత కలిగిన కీలకమైనటువంటి వ్యూహాత్మక రంగాలను మాత్రమే గవర్నమెంట్ తన దగ్గర పెట్టుకొని మిగిలినవన్నింటిని కూడా ప్రైవేటైజేషన్ చేస్తోంది. ప్రపంచానికి తగ్గట్టుగా భారత ఆర్థిక వ్యవస్థను సెట్ చేయడమే ఈ ఆర్థిక సంస్కరణల యొక్క ముఖ్య ఉద్దేశం. భారత ఆర్థిక విధానాలలోను చట్టాలలోను అడుగడుగున లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ ని ఇంట్రొడ్యూస్ చేయడమే ఆర్థిక సంస్కరణ. మరి ఇక్కడ మనకందరికి ఒక విషయం క్లారిటీగా గుర్తుండాలి. మిమ్మల్ని అడిగితే సామ్యవాద వ్యవస్థలు బెస్ట్ అంటారా, లేదా పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థలు ఉత్తమమైనవి అంటారా, లేదా మిశ్రమ ఆర్థిక వ్యవస్థలు ఉత్తమమైనవి అంటారా అంటే ఇక్కడ మనం అందరం కూడా ఖచ్చితంగా ఒక అవగాహన కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఆడమ్ స్మిత్ వెల్త్ ఆఫ్ నేషన్ అనే ఒక గ్రంథం రాశాడో, ఈ వెల్త్ ఆఫ్ నేషన్ అనే గ్రంథం ద్వారా ఒక ఎకానమీ, వెల్త్ ఆఫ్ నేషన్ అనే గ్రంథం ద్వారా ఆడమ్ స్మిత్ అర్థశాస్త్రం అనేటువంటి ఒక ప్రత్యేక అధ్యయన శాస్త్రాన్ని వెలుగులోకి తీసుకొచ్చాడు. అప్పటి వరకు అర్థశాస్త్రం పొలిటికల్ ఎకానమీగా ఉండేది, రాజనీతి శాస్త్రంలో ఒక పార్ట్గా ఉండేది. అట్లాంటిది ఆడమ్ స్మిత్ ఎప్పుడైతే దేశాల సంపద స్వభావము కారణాల పరిశోధన, ఆయన ఎంక్వైరీ ఇన్ టు ద నేచర్ కాజెస్ ఆఫ్ వెల్త్ ఆఫ్ నేషన్స్ అనేటువంటి గ్రంథాన్ని రచించడం ద్వారా, దీన్ని సింపుల్గా వెల్త్ ఆఫ్ నేషన్స్ అని పిలుస్తారు, ఈ గ్రంథాన్ని రచించడం ద్వారా ఎకానమీ ఒక ప్రత్యేక అధ్యయన శాస్త్రంగా వెలుగులోకి వచ్చింది. ఎకానమీ శాస్త్ర పుట్టుకకు ఈ గ్రంథం కారణమైంది, దానికి ఆడమ్ స్మిత్ తోడయ్యాడు కాబట్టి ఆడమ్ స్మిత్ను అర్థశాస్త్ర పితామహుడు అని పిలుస్తారు. ఇతను ఏం చెప్పాడంటే లైజ్ ఫేర్ మీన్స్ స్వేచ్ఛ ఆర్థిక వ్యవస్థ. లైజ్ ఫేర్ అనగా స్వేచ్ఛ ఆర్థిక వ్యవస్థ అని పిలుస్తారు. దీనికి ప్రాధాన్యత ఇస్తే ఒక మంచి ఆర్థిక వ్యవస్థ అవుతుందని చెప్పి మొదట్లో ఆయన సంబోధించాడు. అంటే పెట్టుబడిదారి వ్యవస్థలు కావాలి అని చెప్పేసి ఈయన చెప్పడం జరిగింది. స్వేచ్ఛ ఆర్థిక వ్యవస్థ అని దేన్ని అంటాం సార్ అంటే, ఏ దేశంలోనైతే ఉత్పత్తి అంటే ప్రొడక్షన్, అలాగే పంపిణీ అంటే డిస్ట్రిబ్యూషన్, అలాగనే ధర నిర్ణయము అంటే ప్రైస్ డిటర్మినేషన్, ప్రైస్ డిస్క్రిమినేషన్ కాదు ఇక్కడ, ధర విచక్షణ కాదు, ధర నిర్ణయం. ధర విచక్షణ అంటే ప్రైస్ డిస్క్రిమినేషన్, అలాగే ధర నిర్ణయము అంటే ప్రైస్ డిటర్మినేషన్ అని పిలుస్తాము. సో ఈ ఉత్పత్తి, పంపిణీ, ధర నిర్ణయం, ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్, ప్రైస్ డిటర్మినేషన్ అనేటువంటి వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మార్కెట్ పవర్స్ అంటారు, మార్కెట్ శక్తులు అంటారు. ఎంత ఉత్పత్తి చేయాలి, ఎంత పంపిణీ చేయాలి, ఏ ధర వద్ద వస్తువులను అమ్మాలి అని చెప్పబడే ఈ మార్కెట్ శక్తులను ప్రభుత్వం నియంత్రిస్తుంటే అది సామ్యవాద ఆర్థిక వ్యవస్థ. ఈ మార్కెట్ శక్తులను పూర్తిగా ప్రభుత్వం వదిలేసి ప్రైవేటు పెట్టుబడిదారులకు అప్పగిస్తే, ఎంతన్న ఉత్పత్తి చేసుకోండి, ఎంతన్న పంపిణీ చేసుకోండి, ఏ ధర వద్దన్న అమ్ముకోమని అలా వదిలేస్తే అది పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ. మీకు అర్థమవుతుంది కదా, ఈ మార్కెట్ శక్తులను పూర్తిగా ప్రభుత్వం తన నియంత్రణలో ఉంచుకొని నడిపిస్తే దానిని సామ్యవాద ఆర్థిక వ్యవస్థ అంటారు. ఇందులో భాగంగా సంస్థలన్నీ ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి, ఎంత ఉత్పత్తి చేయాలో అంతే చేస్తారు, ఎంత పంపిణీ చేయాలో అంతే చేస్తారు, ఏ ధర వద్ద ప్రజలకు వస్తువులు అమ్మితే వారు శ్రేయస్సు పెరుగుతుందో అదే ధర వద్ద వస్తు సేవలను విక్రయిస్తారు. సో దీనిని సామ్యవాద వ్యవస్థగా చూడాలి. మొత్తం మార్కెట్ శక్తులను ప్రైవేట్ వాళ్ళకి అప్పగిస్తే అదే స్వేచ్ఛాయుత ఆర్థిక వ్యవస్థ, దానినే ఇంగ్లీష్లో లైజ్ ఫేర్ అని పిలుస్తారు. జేబీసీ యొక్క మార్కెట్ల సూత్రం ద్వారా ప్రైవేటు పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థలు డెవలప్ అయ్యడం జరిగింది. కాకపోతే ఉత్పత్తి, పంపిణీ, ధర నిర్ణయం పూర్తిగా మార్కెట్కి అప్పగింపడంతో సంస్థలు లాభార్జన ధ్యేయంతో పనిచేయడం వల్ల
ఎంత ఎక్కువ ఉత్పత్తి చేస్తే అంత లాభాలు వస్తాయని భావించిన ప్రైవేట్ పెట్టుబడిదారులు ఒక స్థాయికి మించి ఉత్పత్తిని పెంచడంతో మార్కెట్లో ఆ వస్తువులు అమ్ముడుపోక స్టక్ అయినాయి. అంటే గట్టిగా చెప్పాలంటే పెట్టుబడిదారులు శ్రామికుల ద్వారా ఉత్పత్తి చేయాల్సింది పోయి యంత్రాల ద్వారా ఉత్పత్తిని పెంచుకునేటువంటి ఒక వ్యవస్థను డెవలప్ చేస్తారు. ఎందుకంటే శ్రామికుల కంటే డిమాండ్ పెరుగుతుంది, వేతనాలు పెరుగుతాయి, అలాగనే వాళ్ళకి బోనస్లు ఇవ్వాలి, వీక్లీ ఆఫ్, వీకెండ్స్ ఇవ్వాలి. మరి ఇవన్నీ ఇవ్వాలంటే శ్రామికులకు బర్డెన్ ఎక్కువవుతుందని భావించినటువంటి పెట్టుబడిదారులు వారి స్థానంలో యంత్రాలను రీప్లేస్ చేస్తే యంత్రాలు సండే మండేలు ఉండవు, డైలీ 3 షిఫ్ట్లు పనిచేస్తాయి, సంవత్సరం పొడవునా పనిచేస్తాయి. కాబట్టి విపరీతమైన ప్రొడక్షన్ని మార్కెట్లో సప్లై చేస్తుంటే ఆ మార్కెట్లోకి వచ్చినటువంటి ప్రొడక్షన్కి డిమాండ్ లేదు. ఎందుకంటే యంత్రాల ద్వారా తయారైన వస్తువులకు యంత్రాలు డిమాండ్ క్రియేట్ చేయవు, కానీ శ్రామికుల ద్వారా క్రియేట్ అయిన వస్తువులకు శ్రామికులు డిమాండ్ క్రియేట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి జీతాలు వస్తాయి, వాళ్ళకు కనీస అవసరాలు ఉంటాయి, కాబట్టి మార్కెట్లోకి వచ్చినటువంటి సరుకును వాళ్ళు కొనగలుగుతారు. దీనివల్ల సప్లైకి తగ్గ డిమాండ్ ఏర్పడి వ్యవస్థ బ్యాలెన్స్లో ఉండేది. కానీ ఎప్పుడైతే మార్కెట్ శక్తులన్నీ పూర్తిగా ప్రైవేట్కి అప్పగించారో అప్పుడు సప్లైకి తగ్గ డిమాండ్ క్రియేట్ కాలేదు, సప్లై పెరిగింది, డిమాండ్ తగ్గింది. దీనివల్ల డిప్రెషన్, రెసిషన్ పీరియడ్ ద్వారా డిప్రెషన్ వచ్చింది, అంటే ఆర్థిక మాంద్యం వచ్చింది. ఈ ఆర్థిక మాంద్య కాలంలో కంపెనీలన్నీ మూతబడ్డాయి, నిరుద్యోగిత పెరిగింది, ఎకానమీ మొత్తం డౌన్ఫాల్ అయ్యింది. దీనినే ఆర్థిక మాంద్యం అంటాం. ఎక్కడ వస్తుంది? పెట్టుబడిదారి దేశాలలో వస్తుంది. కానీ ఈ జేబీసీ చెప్పిన మార్కెట్ సూత్రం ఏదైతే ఉందో, అది ఆడమ్ స్మిత్ చెప్పినటువంటి లైఫ్ పేర్ ఎకానమీస్ ఫెయిల్యూర్ అయినాయి. 1929-30లో మహా ఆర్థిక మాంద్యం అనేటువంటి చర్య ద్వారా ప్రపంచ దేశాలన్నీ మేల్కొన్నాయి, పెట్టుబడిదారి వ్యవస్థలు సరైన ఆర్థిక వ్యవస్థలు కాదు అని చెప్పి ఒక ఫిక్స్ అయ్యి అప్పటికే సామ్యవాదాన్ని అనుసరిస్తున్నటువంటి రష్యానే గొప్ప ఆర్థిక వ్యవస్థగా కనిపించింది ప్రపంచ దేశాలకు. ఎందుకంటే సామ్యవాద దేశాలలో ఎంత ఉత్పత్తి చేయాలో, ఎంత పంపిణీ చేయాలో, ఏ ధర వద్ద అమ్మాలో ఒక నియంత్రణ ఉంటుంది. కాబట్టి ఇక్కడ డిమాండ్కి మించిన సప్లై కానీ, సప్లైకి మించిన డిమాండ్ కానీ కనపడదు. దీనివల్ల అవి బ్యాలెన్స్లో కనిపించాయి. పెట్టుబడిదారి దేశాలన్నీ ఆ సమయంలో అతలాకుతమైతే సామ్యవాద ఆర్థిక వ్యవస్థలు బలంగా నిలదొక్కుకోవడంతో అన్ని దేశాలు కూడా సామ్యవాద వ్యవస్థలే ఉత్తమమైనవి అనుకుని ప్రపంచంలో చాలా దేశాలు సామ్యవాదంలోకి అడుగుపెట్టాయి. పెట్టుబడిదారి వ్యవస్థలు వేస్ట్ అని ఒక భావనకు రావడం జరిగింది. కానీ సామ్యవాద దేశాలలో కూడా ప్రభుత్వ రంగ సంస్థలే ఉంటాయి, అంత బాగానే ఉంటుంది. కానీ ఈ సామ్యవాద వ్యవస్థ ప్రారంభంలో బాగానే పనిచేసింది. స్టార్టింగ్లో ప్రభుత్వ రంగ సంస్థలు మంచిగా పనిచేశాయి, మంచిగా లాభాలు తీసుకొచ్చాయి. కానీ సంస్థ ఎక్స్పాండ్ అయ్యే కొద్దీ సంస్థ యొక్క నిర్వహణ లోపాన్ని మనం ఇక్కడ చవి చూడొచ్చు. ఆయా దేశాలలో కూడా అదే జరిగింది. సంస్థ యొక్క లోపాల ద్వారా ప్రభుత్వ రంగ సంస్థలు నెమ్మదిగా 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 డౌన్ఫాల్ అవుతూ అవి నష్టాల్లోకి కూరుకుపోయినాయి. దీని ద్వారా చాలా దేశాలు 1970 నాటికి సామ్యవాదాన్ని అనుసరిస్తున్నటువంటి దేశాలలో ప్రైవేటు పెట్టుబడిదారు సంస్థలు లేకపోవడము, అలాగనే విదేశీ పెట్టుబడులకు పెద్దగా అవకాశం లేకపోవడం ద్వారా ఆ దేశంలో ప్రైవేట్ రంగంలో ఉత్పత్తి లేదు, ఉత్పత్తి ప్రధానంగా ప్రభుత్వ రంగ సంస్థలలో జరగాలి, ఆ ప్రభుత్వ రంగ సంస్థలలో కూడా పెద్దగా ఆశించినంతగా ఉత్పత్తి లేకపోవడంతో ఆ సంస్థలు దివాలా తీస్తే ప్రభుత్వ బడ్జెట్లో నుంచి 1000 కోట్ల రూపాయలు నష్టాల్లో కూరుకుపోయినటువంటి సంస్థల్ని ఆదుకోవడానికి ఖర్చు పెట్టాల్సి వచ్చింది. మీరు ఇటీవలి కాలంలో ఎయిర్ ఇండియాను ప్రైవేటైజేషన్ చేయకముందు 2021-22 ఆ బడ్జెట్ సమయంలో ఎయిర్ ఇండియా కంపెనీని ఆదుకోవడం కోసం నష్టాల్లో ఉన్నాయని బడ్జెట్లో 15,000 కోట్ల రూపాయలను అక్కడ అలాట్ చేయడం జరిగింది. ఒక్కసారి మీరు ఆలోచించండి, ఎయిర్ ఇండియా కంపెనీకి ఎవరు డిమాండ్ క్రియేట్ చేస్తారు, అది ఎవరి కోసం పనిచేస్తుంది? విమానాలలో తిరిగే వాళ్ళ కోసం పనిచేస్తుంది. అందులో మీరు మేము తిరుగుతామండి, ఎవరు తిరుగుతారు? పెద్ద క్యాష్ పార్టీలు, సౌండ్ పార్టీలు తిరుగుతాయి. ఆ సంస్థ నష్టపోతే మనం కట్టినటువంటి పన్నుల్లో 15,000 కోట్ల రూపాయలను తీసుకొచ్చి ఆ ఎయిర్ ఇండియా కంపెనీ యొక్క నష్టాలను తీర్చడానికి కేటాయించారు. మరి ఇప్పుడు ఒక ఎయిర్ ఇండియానే కంపెనీ కాదు, చాలా సంస్థలు క్రమంగా నష్టపోయినాయి. ఇంకా గట్టిగా మాట్లాడాలంటే ఈరోజు వైజాగ్ స్టీల్ ప్లాంట్, రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ అని చెప్పబడుతున్నటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ కూడా ఈరోజు నష్టాల్లోకి పోతుంది. 2010 నవంబర్ 16న మంచి లాభాలు చూపించిందని చెప్పేసి నవరత్న హోదా ఇచ్చారు ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్కు. నవరత్న హోదా ఎవరికి ఇస్తారు? మంచి లాభాలను కనబరిచినటువంటి సంస్థలకు మాత్రమే నవరత్న హోదా ఇస్తారు. వరుస 3 సంవత్సరాలలో ఏదో ఒక సంవత్సర లాభం 1,000 కోట్ల రూపాయలు చూపిస్తేనే దానికి నవరత్న హోదా ఇస్తారు. నిర్వహణ ఖర్చుల పైన, ప్రభుత్వ రంగం పైన ఆధారపడకుండా, చేసిన రుణాలను చెల్లించడంలో ఎక్కడ వైఫల్యం చెందించకుండా మంచి పర్ఫార్మెన్స్ కనబడుతున్నటువంటి సంస్థలకు పెట్టుబడి నిర్ణయాలలో స్వేచ్ఛనిస్తూ, పెట్టుబడి చేయాలంటే పై స్థాయి
యాజమాన్యాన్ని సంప్రదించకుండానే సొంతంగానే పెట్టుబడి చేసుకునేటువంటి స్వేచ్ఛను కల్పిస్తూ నవరత్న హోదా ఇచ్చారు. అలాంటి నవరత్న హోదా ఉండేటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంటే ఈరోజు దివాలా తీసేటువంటి పరిస్థితికి వచ్చింది. కారణం ఏంటంటే అందులో పనిచేస్తున్నటువంటి చాలా మంది ఉద్యోగులు కరెక్ట్గా డ్యూటీకి పోకుండా ఏదో కిందన్న పైన ఉన్న బాసులను కింద ఉన్న ఎంప్లాయీస్ని మెయింటైన్ చేసుకుంటూ నెలకు 78,000 శాలరీ తీసుకుంటున్నారు. కానీ వీళ్ళు చాలా మంది బయటకు వచ్చేసి సైడ్ బిజినెస్లు చేసుకుంటున్నారు అనేటువంటి విషయం మనకు బయటకు అర్థమవుతుంది. సో చాలా మంది ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కానీ ఇంకా కొంతమంది ఏమో ఈ ఫైనాన్సింగ్ సెక్టర్లోకి రావడం కానీ ఇంకా అగ్రికల్చర్ కానీ ఇట్లా సైడ్ బిజినెస్ చేసుకుంటూ ఈ సంస్థకు పెద్దగా సర్వీస్ చేయట్లేదు, వారి యొక్క నియంత్రణ అనేది బాగా లోపించి ఉందని చెప్పేసి చాలా వరకు మనకు ఇష్యూస్ బయటకు వస్తూ ఉన్నాయి. సో మరి ఇలాంటప్పుడు ఒక ప్రైవేట్ కంపెనీ అయితే ఎంప్లాయీస్ ఇంత నిర్లక్ష్యంగా ఉంటారా? అదే ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి పైన ఉన్న వారిని కింద ఉన్న వారిని మెయింటైన్ చేసుకుంటూ వీళ్ళు డుమ్మా కొట్టుకుంటూ ఆ సంస్థ నష్టాలకు కారణమవుతున్నారు. మరి ఇట్లా ప్రభుత్వ రంగ సంస్థలు ఏదో ఒక రోజు ఈ పరిస్థితికి వస్తాయి. ఆల్రెడీ అది ప్రూవ్డ్ అయింది, అది ఆల్రెడీ ప్రూవ్డ్ ఎక్కడ లాటిన్ అమెరికా దేశాలలో అది 100% కనిపించింది. లాటిన్ అమెరికా దేశాలన్నీ కూడా 1970 నాటికి సర్వనాశనం అయిపోయినాయి ప్రభుత్వ రంగ సంస్థలు నమ్ముకొని. విదేశీ అప్పులు విపరీతంగా చేసేది తీర్పలేక అంతర్జాతీయ రుణాల ఊబిలో చిక్కుకొని అది నష్టపోతే అది చూసి వెంటనే మేల్కొన్న దేశం చైనా. చైనానే కాదు ఆస్ట్రేలియా, బ్రిటన్ లాంటి దేశాలు కూడా వెంటనే మేల్కొని ప్రభుత్వ రంగ సంస్థలు ఉంచుకుంటే అవి గుదిబండలా మారుతాయి, తెల్ల ఏనుగుల్లెక్క తయారవుతాయి. కాబట్టి వాటిని ఉంచుకోవడం సరికాదని భావించి వెంటనే కీలకమైన సంస్థలు మాత్రమే ప్రభుత్వ రంగంలో ఉంచుకొని మ్యాక్సిమం వాటిని ప్రైవేటైజేషన్ చేశారు. చైనా 1978లో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి అది ప్రైవేటైజేషన్ చేయడం ద్వారా కొంత ఈరోజు ప్రపంచంలో అమెరికాకు పోటీనిచ్చే స్థాయికి అది ఎదిగింది. కానీ భారత్ మేల్కోలేదు, భారత్ పీకల్లోతు మునిగిపోయేదాకా వేచి ఉంచింది. దానివల్ల 91లో భారత్ పతనానికి అడుగు దూరంలో నిలిచిపోయింది. లాటిన్ అమెరికా దేశాలకు పట్టాల్సిన గతే భారత్కు పట్టే పరిస్థితి ఏర్పడ్డది. దాన్ని చూసి వెంటనే స్పందించినటువంటి మన అప్పటి ఆర్థిక శాఖ మంత్రి అయిన మన్మోహన్ సింగ్ గారు, రాజకీయ చాణిక్యుడైనటువంటి పివి నరసింహారావు గారితో సంప్రదింపులు జరిపి ఇద్దరు కలిసి భారతదేశాన్ని గట్టెక్కేలా చేయడం జరిగింది. ఆ గట్టెక్కేలా చేయడంలో భాగంగా భారత్లో తీసుకొచ్చినటువంటి మార్పులే ఈ ఆర్థిక సంస్కరణలు. మరి ఏ మార్పులు తీసుకొచ్చారు? భారత్ పతనానికి అడుగు దూరంలో నిలిచిపోయిన వ్యవస్థ నుంచి ఈరోజు ప్రపంచ దేశాలతో పోటీ పడే స్థాయికి ఎలా ఎదుగుతుంది? తీసుకొచ్చినటువంటి గణనీయమైన మార్పులే, ఆ మార్పులే మనం ఈ ఆర్థిక సంస్కరణల టాపిక్లో భాగంగా డిస్కషన్ చేసుకోబోతున్నాం. సో ఒకసారి ఈ ఆర్థిక సంస్కరణల్లో భాగంగా న్యూ ఎకనామిక్ రిఫార్మ్స్ 1991 ఎలా ఇంట్రొడ్యూస్ చేయబడ్డాయి అన్నది నెక్స్ట్ వీడియోలో డిస్కషన్ చేద్దాం. థ్యాంక్ యూ.